చెగువేర స్ఫూర్తితో పనిచేస్తున్న పవన్ ప్రాణ భయం ఉందంటూ వ్యాఖ్యలు చేయడం ఏమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. యువత అనవసరంగా పవన్ ను చూసి మోసపోవద్దని తెలిపారు. కేవలం చంద్రబాబును సీఎం చేయడానికి మాత్రమే పవన్ పనిచేస్తున్నారన్నారు. పవన్ పిచ్చి చేష్టలకు పిల్లలను బలి చేయవద్దని తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగి ఆస్కారం లేదు. చెక్ చేసుకోమని మనం చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం, ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనం ఇస్తారు. ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసా? నేను నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టిక్కెట్లు వేల వేలకు అమ్ముకోవడం మొదలెట్టిన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి దాన్ని డిస్కరేజ్ చేసి డైరెక్ట్ గా స్వామివారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్టుని ఎందరో మెచ్చుకుంటుంటే, దానివల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మీరిద్దరు ఎందుకు వెళ్ళారు బాబు? అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు అని అడుగుతా ఉన్నా. దీనిలో ఏం తప్పు లేదు. ఎందుకంటే వారాహి, వారాహి అంటే దశావతారాల్లో ఒక అవతారం, అమ్మవారి అవతారం. నీ దుంపదెగ అమ్మవారిని వాహనంగా పెట్టుకొని అమ్మవారి వాహనం మీద ఎక్కి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, నీకు పుట్టగతులుండవు. మనవి చేస్తున్నా, రెండు సార్లు ఓడిపోయావు రెండు చోట్ల, మళ్ళా ఓడిపోతావు గుర్తుపెట్టుకో. అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ సినిమా కూడా హిట్ కాదు. ఇది అమ్మవారి శాపం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం మాట్లాడతావా నాకు అర్థం కాదు. పోయావు నీ చెప్పులు, చెప్పులు పోయావు, చెప్పులు పోయావు అన్నావు. ఎదుక్కో, ఎవడు కాదండి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడైనా ఎదుక్కో, మాకేం అభ్యంతరం లేదు. కాకినాడలో ఎదుక్కునే ప్రయత్నం చేశావు. ఏం మాట్లాడతావా కాకినాడ వెళ్ళి? ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడతావా? నేను మనవి చేస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెండు సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి, కాకినాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు అర్థం కాలే. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నావే, రౌడీ అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, 15,000 కోట్ల రూపాయలు కాజేశాడు అంటున్నావు. ఇంకో మాట అన్నాడు, ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేదంటే వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం, బట్టలు ఊడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి డైలాగ్ అయ్యా, నాకు అర్థం కాదు. బట్టలు ఊడదీసుకుని చంద్రశేఖర్ని ఎమ్మెల్యేని కొడతారా? అయ్యే పనేనా? నీకు ఆ దమ్ముందా, ఆ ధైర్యం ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమైద్దా? దేవ సినిమా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు దిగజారిడి మాటలు. మేము కూడా ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు, మా అంతరాత్మ అంగీకరించడం లేదు. బట్టలు తీసుకుని కొడతావా? బట్టలు కూడా తీసుకొడతావా? నువ్వు ఇలాగే చెప్పులు పోగొట్టుకున్నట్టు బట్టలు కూడా పోగొట్టుకుంటావు ఏదో రొగ్గున. ఆ బట్టలు కూడా పోగొట్టుకుని డ్రాయర్ బండి తోచి ఉపన్యాసం చెబుతా, నా బట్టలు పోయినాయి, నా బట్టలు పోయినాయి అని. నీ బతుకు అలా తయారవుతుంది. నీ ఆవేశంతో, నీ ఆక్రోషంతో ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడుతున్న ఒక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతాయి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయటకు లేక కొడతాడంట. మొన్న అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలను. మేము గుండాలం కాదు, నెంబర్ వన్. రెండోది, ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడతా అంట. ఈయన గుండా అనుకుంటే ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడితే మేము చేతులు కట్టు కూర్చోవాలి. ఏందండి నాకు అర్థం కాలేదు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావా, రౌడీతనం చేస్తున్నావా? నాకు అర్థం కాదు. తిక్కలోడివి కాకపోతే ఏంది అయ్యేది నాకు అర్థం కాదు.